నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ సుసర్ల మిత్రులారా సడన్గా ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ మధ్య అంటే గత ఇరవై రోజులు ఇరవై ఐదు రోజుల నుంచి సైబర్ నేరగాళ్ళు కొత్త రకమైన పథకంతో మన మెయిల్స్ ద్వారా డబ్బులు నొక్కేయడానికి ప్లాన్స్ వేశారు ఇంతకు ముందు మీకు తెలుసు ఎలాగా సైబర్ నేరగాళ్ళు ఏ విధంగా డబ్బులు లాగేసేవారని సడన్గా ఒక మెయిల్ వస్తుంది ఎక్కడో ఆఫ్రికన్ కంట్రీలోనూ ఒక యాక్సిడెంట్లో మొత్తం ఫ్యామిలీ పోయింది వాళ్ళకి పదివేల కోట్లో పది పదిహేను వేల కోట్లో బ్యాంకులో డబ్బులు మిగిల్చిపోయారు డిపాజిట్ చేసిపోయారు పేరు వెతికితే మీ పేరు వచ్చింది మీకు ఆ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలి దానికోసమని మీ పర్టికులర్స్ ఆధార్ కార్డు పర్టికులర్సు మీ మెయిల్ పర్టికులర్సు మీ పాస్పోర్ట్ పర్టికులర్సు దాంతోపాటు కొంత డబ్బు కూడా పంపించేస్తే ఆ డబ్బులో మీకు సగం డబ్బులు మీకు వచ్చేస్తాయి అని పాపము ఈ కకృతిపడి పర్టికులర్స్ ఇవ్వడము ఎంతో రెండు లక్షలు మూడు ఏమండి ఉచితంగా వస్తున్న డబ్బు ఎంత వచ్చినా లాభమే కదా ఆ విధంగా కొన్ని రోజులు బయలుదేరింది ఇంకో కొన్ని రోజులు ఏంటి లంకబిందెలు దొరికాయి ఆ లంక బిందులు బ్యాంకులో పెట్టారు బ్యాంక్ వాళ్ళకి డబ్బులు వేయాలి ఆ డబ్బులు మీరు చే సద్దితే మీకు సగం డబ్బులు పంపిస్తాం అని ఆ విధంగా స్టార్ట్ అయింది ఇంకో విధంగా లాటరీలో మీకు పేరు వచ్చింది మీ పేరు మీ నెంబర్ వచ్చింది మీరు చాలా అదృష్టవంతులు దానికి రిలీజ్ చేయడానికి టెన్ పర్సెంట్ అంటే ఏ మూడు వందల కోట్లు వచ్చింది అందులో టెన్ పర్సెంట్ మీరు పంపిస్తే డబ్బులు దాంట్లో స్టార్ట్ అయింది వాళ్ళు ఈ సైబర్ నేరగాళ్ళు టైంని బట్టి కాలాన్ని బట్టి పరిస్థితుల్ని బట్టి స్టార్ట్ చేస్తారు సెంటిమెంట్ మీద కూడా ఆలోచించి డబ్బులు కొట్టడానికి ప్రయత్నాలు చేస్తారు అదేవిధంగా ఈ కరోనా వైరస్ నైంటీను కరోనా వైరస్తో అంతా అతలాకుతలం అయిపోయింది ఈ మధ్య కొత్తగా కరోనా వైరస్కి వ్యాక్సిన్ వచ్చింది వ్యాక్సిన్ మీకు మీ ఇంటికి చేరాలి అంటే పర్టికులర్స్ ఇవ్వండి మీకు మేము వ్యాక్సిన్ మీ ఇంటికి అంత చేస్తాము ఫ్రీ హోమ్ డెలివరీ మరి ఫ్రీ హోమ్ డెలివరీ అంటే మీ పర్టికులర్స్ ఇవ్వాలి కదా మరి ఏ అడ్రస్కి పంపించాలి మరి పంపించాలి అని అనుకుంటే మీ పేరు చిరునామా ఇవన్నీ కూడా పంపించాలి కదా అని చెప్పి మెయిల్ ఇవ్వడం మొదలెడుతున్నారు దీంట్లో మిత్రులరా చాలా డేంజర్ ఉందని చెప్పి సైబర్ స్పెషలిస్ట్ చెప్తున్నారు కూడాను ఏంటంటే మీకు ఎక్కడి నుంచో తెలియని ఒక ఈమెయిల్ ద్వారా మీకు కరోనా వైరస్ వ్యాక్సిన్ వచ్చింది ఆ వ్యాక్సిన్ మీరు మీ ఇంట్లోని ఎవరైనా కరోనా వైరస్ ఉన్నా కరోనా వైరస్ లేకపోయినా కూడా ఇది ముందుగానే మీరు వేసుకుంటే కరోనా వైరస్ మీ దరిదాపులు కూడా రాదు మీరు నాకు ఆధార్ కార్డు పర్టికులర్సు అది కాకుండా పాస్పోర్ట్ పర్టికులర్సు తర్వాత బ్యాంక్ పర్టికులర్సు మేము ఒక ఓటీపీ పంపిస్తాము ఆ ఓటీపీ మాకు చెప్తే మీ అడ్రస్కి ఉచితంగా వ్యాక్సిన్ పంపిస్తాము మీ కుటుంబంలో ఉన్న అందరికీ సరిపోతుంది మీరు ఈ కరోనా వైరస్ నుంచి మీరు తప్పించుకుంటారు అని చెప్పేసి అసలే మనము భయపడి చచ్చిపోతున్నాం తుమ్మినా కరోనా వైరస్ అని అనుమానం దగ్గిన కరోనా వైరస్ అనుమానం జలుబున్న కరోనా వైరస్ అనుమానం ఈ జ్వరం వచ్చిన కరోనా వైరస్ అనుమానం ఏదైనా ఊపిరితిత్తుల్లో ఏం పాడైందో తెలియదు గాలి సరిగ్గా రాకపోతే కరోనా వైరస్ ఏమో అని భయపడి భయపడి చచ్చిపోతున్న ఈ టైంలో మనకు వాళ్ళు దేవుళ్ళలాగా అనిపిస్తారు వాళ్ళు అడిగినవన్నీ మీరు పంపిస్తే వాళ్ళు మీ బ్యాంకులో ఉన్న డబ్బులన్నీ నాశనం చేసేస్తారు అని ఈ సైబర్ క్రైమ్ స్పెషలిస్టులు చెప్తున్నారు ఇది ఈ మధ్య వన్ వీక్ టెన్ డేస్ నుంచి స్టార్ట్ అయింది గవర్నమెంట్ హెచ్చరించింది కూడా అందుకని మిత్రులారా ఎవరైనా సరే మీకు మెయిల్ ద్వారా కానీ ఎస్ఎంఎస్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ ఏదైనా వేరే విధంగా కానీ మీరు పరిచయం చేసుకుని మీకు కరోనా వైరస్ వ్యాక్సిన్ మీకు ఉచితంగా పంపిస్తాము మీ పర్టికులర్స్ అన్ని పంపించండి బ్యాంక్ అకౌంట్ పర్టికులర్స్ పంపించండి ఆధార్ కార్డు పర్టికులర్స్ పంపించండి కుటుంబం వల్ల టెలిఫోన్ నెంబర్ పంపించండి ఈ తర్వాత ఓటీపీ వస్తుంది అది చెప్పండి అంటే మాత్రం దయచేసి మీరు చెప్పకండి చెప్తే మొత్తం నాశనం అయిపోతారు ఇది నేను చెప్తున్న మాట కాదు ప్రభుత్వమే స్వయంగా చెప్తుంది సైబర్ స్పెషలిస్టులు అందరికీ కమ్యూనికేట్ చేయమంటున్నారు కక్కుర్తి పడకండి కరోనా వైరస్ వ్యాక్సిన్ ఎవరు ఫ్రీగా ఇవ్వరు ఫ్రీగా ఇస్తున్నారు అంటే ఏదో ఉంది అక్కడ దందా కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్ ఇటువంటి మెయిల్స్ కానీ మెసేజ్లు కానీ ఫోన్ కాల్స్ కానీ ఎవరైనా వచ్చి మాట్లాడుతున్నా కానీ రియాక్ట్ కాకండి ఇందులో ఏదో ఒక వైరస్ వచ్చిందిట ఆ మెయిల్ ఓపెన్ చేయంగానే మీరు అడగకుండానే స్క్రీన్షాట్స్ ద్వారా మొత్తం అంతా అయిపోతాయి మీ ఇంప్రెషన్స్ కూడా వెళ్ళిపోతున్నాయిట తమ్మింపెషన్తో పాటు మీ పర్టికులర్స్ మెయిల్ ఏమేమి పెట్టారో అన్నీ వెళ్ళిపోతున్నాయి బయటికి కాబట్టి దయచేసి మీకు తెలియని మెయిల్ ఓపెన్ చేయకండి తెలియని వాళ్ళతో మాట్లాడకండి ఎక్కడైనా ఈమెయిల్ వస్తే కానీ లేకపోతే టెక్స్ట్ మెసేజ్ పంపించినా వాట్సాప్లో వచ్చినా ఎవరైనా ఫోన్ చేసినా ఫోన్ ఇవ్వకండి మీకు మీరు రక్షించుకోండి కరోనా వైరస్ వ్యాక్సిన్ ఎవరు ఉచితంగా ఇవ్వరు ఇవ్వబోరు కూడాను అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ మీకు వెనకమ్మ వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి